లో సాటర్డే ఎలిమినేషన్ రౌండ్ లో స్వాతి ఎలిమినేట్ అయ్యింది. మరి స్వాతి నిజంగానే ఎలిమినేట్ అయ్యిందా లేదా ఇది సస్పెన్స్ గా క్రియేట్ చేశారా బిగ్ బాస్ వాళ్ళు అనేది చూద్దాం. దహకన ఫస్ట్ నిన్న కొంచెం బిగ్ బాస్ లో ఒక వెల్ ప్లేడ్ గేమే జరిగిందని చెప్పుకోవాలి. అంటే మనం జరిగిన టాస్క్ లో గురించి నాగార్జున గారు కొన్ని చెప్తూ మళ్ళీ కొన్ని విషయాలకి ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అందులో కొంతమందికి ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చారు. సో దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాము. సో నిన్న చిన్న గేమ్ అయితే ఆడిపించారు నాగార్జున గారు, దాని గురించి ముందు మాట్లాడుకుందాం. కొంతమందికి కొన్ని ఇష్టాలు కొన్ని అరిష్టాలు ఉంటాయి, అలాగే దోషి నిర్దోషి అన్న దాని మీద వాళ్ళు ఎవరు అన్న దాని మీద కనుక్కోవాలని గేమ్ ఆడిపించారు బికాస్. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఫేవరెటిజం కూడా చూపించేశారు. అంటే నిర్దోషి ఇక్కడ దోషి, దోషి ఇక్కడ నిర్దోషి పెట్టి చాలామంది ఫేవరెటిజంని చూపించుకున్నారనమాట. దాంట్లో ప్రత్యేకించి అమ్మ రాజశేఖర్ గారిని, మెహబూబ్ని, సోయల్ని. సో ఒకరిని కూడా సేవ్ చేసుకున్నారా లేకపోతే నిజంగానే వాళ్ళు ఫేవరెటిజం ఆడారా అన్నది అర్థం చేసుకోవాలి. మరి ఇంకా అరియానా అయితే అమ్మ గారిని ఒక క్వశ్చన్ అడిగింది. ఒక లాయర్, దొంగ మరియు ఒక పోలీస్, ఇలా వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ గేమ్ అనేది ఆడేటప్పుడు అమ్మగారిని క్వశ్చన్ వేసింది. మీరు క్యాప్టెన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ముగ్గురితో డీల్ చేసుకుంటున్నప్పుడు నేను గుర్తుకు రాలేదు, మరి నేను మీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు గుర్తుకు రాలేదు, నాకు హర్ట్ అయ్యిందనమాటకి అరియానా మాట్లాడింది. మాట్లాడినప్పుడు అమ్మగారు దానికి ఆన్సర్ మానేసి ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఇంకొచ్చేసి అమ్మగారు సోహెల్ దగ్గర, సోహెల్ దొంగ ఎవరన్నప్పుడు అమ్మగారిని క్వశ్చన్ రేస్ చేశారు. ఆ క్వశ్చన్లో అమ్మగారు వచ్చేసి మళ్ళీ ఏజ్ డిఫరెన్సు అది ఇది మొత్తానికి చెప్పేశారనమాట. కొంచెం కాన్వర్జేషన్ అయితే అక్కడ జరిగింది. తర్వాత ఫైనల్గా మోనల్ చెప్పుకో, నిన్న జరిగిన దాంట్లో స్టార్టింగ్లో అంతా చెప్పుకోవాల్సినంత ఏం లేదు కాబట్టి హైలైట్స్ ఏమన్నా అవి నేను చెప్తున్నాను. సో మోనల్ వచ్చేసి దొంగ ఎవరు అన్నదానికి క్వశ్చన్ రేస్ చేయడం దానికి అభిని పిలిచి బోన్లో నిల్చోబెట్టింది. అప్పుడు తిను నన్ను నాతో మాట్లాడట్లేదు, నా ఐ కాంటాక్ట్ కూడా చూడట్లేదు, నేను ఏదో తప్పు చేసినట్టు, నేను అసలు ఏం చేశాను అన్న ఒక బేస్ నుంచి తను క్వశ్చన్ అడిగింది. అడిగినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి తను ఏదో చెప్పుకొచ్చాడు. అభి అభి సైడ్ ఎంత తప్పు ఉందో మోనల్ సైడ్ కూడా అంతే తప్పు ఉంది. మోనల్ ఏదో ఏడ్ చేసి దాని సింపతి గురించి క్రియేట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అక్కడ జరిగిన కాన్వర్జేషన్లో అయితే దేవి దివిని కూడా లాగారు. దివిని లాగడం వల్ల ఏమైందంటే అది కొంచెం క్యారెక్టర్స్ గురించి వచ్చింది. సో ఏంటంటే ఆ స్టోర్ రూమ్లో అభిజిత్కి మోనల్ వచ్చేసి ఐ లైక్ యూ అని చెప్పిందంటే దాని గురించి డిస్కషన్ వచ్చి మోనల్ కొంచెం ఎమోషనల్ అయ్యి ఏడ్చింది కూడా అని. సో కానీ అక్కడ కాన్వర్జేషన్ ఏంటంటే అభితో పాటు దివి, హారిక వాళ్ళు జస్ట్ జోక్ చేశారు, అంతే తప్పించి అక్కడ ఏమీ జరగలేదు అని హారిక మరియు దివి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కానీ మోనల్ అది ఇంకోలా అర్థం చేసుకొని ఇచ్చింది, దానికి తోడు కొంచెం ఫీల్ అయ్యాడు అఖిల్ కూడా అని. సో ఇది జరుగుతున్న కాన్వర్జేషన్. దీని తర్వాత అసలు ఎలిమినేషన్. ఈ ఎలిమినేషన్లో అన్ఎక్స్పెక్టెడ్గా స్వాతిని బయటికి పంపారు. దీనికన్నా ముందు నేను క్వశ్చన్ రేస్ చేస్తాను ఇక్కడ. ఎందుకంటే అమ్మగారు స్టార్టింగ్లో అమ్మగారిని నామినేషన్లో పెట్టారు. పెట్టినప్పుడు అమ్మగారు ఒక మాట అన్నారు, ఫస్ట్ వీక్కి ఏం తెలుస్తుందని నామినేట్ చేశారు నన్ను అని ఒక క్వశ్చన్ రేస్ చేశారు. మరి అదే విషయం ఇప్పుడు స్వాతి విషయంలో జరిగింది. స్వాతి విషయంలో అసలు అసలీ రీజన్ ఇచ్చి స్వాతిని నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కానే కాదు. ఏంటంటే ఆయన ఒక సేఫ్ గేమ్ ఆడాలనుకున్నారు, ఎవరి మీద పోకూడదు అనుకున్నారు, ఎంతోమంది ఉన్నప్పుడు కావాలని స్వాతిని నామినేట్ చేశారు. మరి సేఫ్ గేమ్ ఆడినట్టే కదా అక్కడ. ఇప్పుడు దాని గురించి స్వాతి బయటికి వెళ్ళింది. ఇంకో రీజన్ చెప్పుకోవాలంటే స్వాతి 1 వీక్ అయ్యింది. సో చాలా మట్టికి కొంచెం ఓట్స్ తక్కువే వచ్చింటే, ఎందుకంటే ప్రాబబ్లీ జనాలు కూడా కొంచెం తను అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మేబీ అది కూడా కారణం అయ్యి ఉండొచ్చు. కానీ ఎంతవరకు ఇది న్యాయం? బిగ్ బాస్ కూడా ఒక ఛాన్స్ ఇవ్వకుండా ఫస్ట్ వీక్లోనే తను నామినేషన్లో పెట్టడం కూడా అర్థం కాలేదు. లేదా ఇది సేఫ్ గేమ్ ఆడతాము ఇలా బిగ్ బాస్ తెలియాలి ఉత్తుతనే ఇలా రీజన్ లేకుండా నామినేట్ చేస్తున్నారు కాబట్టి తెలియాలని బయటికి తీసుకొచ్చి ఈరోజు అసలు ఎవరిని అనేది ఎలిమినేట్ చేస్తున్నారా అనేది చూడాలి. తర్వాత గంగవ్వ విషయం వస్తే నాగార్జున గారు ఇది ఫిజికల్ టాస్క్ అయినా కూడా తర్వాత సామదేమ అని సంథింగ్ చెప్పిన తర్వాత మీరు ఆడొచ్చు కదా ఎందుకు ఆడలేదు అన్నప్పుడు, సో అవ్వ లేదు నాకు తెలియలేదు ఇలాగా అనేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు దానికి. కానీ ఆవిడకున్న సిచ్యువేషన్లో ఆడలేరని తెలుసు, కానీ అయినా అది ఎంతవరకు కరెక్ట్ అడగడం అనేది అర్థం కాలేదు. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ స్పెషల్లీ చెప్పాలంటే ఎక్కువ శాతం అమ్మగారికి
చాలా ఫేవరెటిజం ఎక్కువ అవుతాం వల్ల ఆయన బాగా సేఫ్ అవుతున్నారని చెప్పాలి. కానీ ఎంతవరకు అది ముందుకెళ్తుందా లేదా అనేది చూడాలి. మరి ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో ఈరోజు ఎవరు ఇంటి నుంచి నిజంగా బయటికి రాబోతున్నారా, లేదా మళ్ళీ నుంచి డమ్తోని స్వాతిని బయటికి తీసుకొచ్చారా, మళ్ళీ పంపుతారా అనేది చూడాలి. మరి ఈరోజు ఎపిసోడ్లో చూద్దాము. ప్లీజ్ మీరు ఈ వీడియో చూస్తున్నారు, నా వీడియోస్ అన్నీ కూడా కొంతమంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ కామెంట్ కూడా పెట్టట్లేదు, మళ్ళీ లైక్ కూడా చేయట్లేదు చాలామంది. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లే. ప్లీజ్ ఏమనుకోకుండా బా కొంచెం లైక్ కామెంట్ పెడితే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ఇది కొత్త ఛానల్ కాబట్టి నేను సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. సో నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఏంటంటే నేను ఏమన్నా మిస్టేక్ చేసినా, ఏమన్నా ఏ కంటెస్టెంట్స్ గురించి రాంగ్గా మాట్లాడినా, ఏమైనా పాయింట్ మిస్ అయినా కూడా మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లేదా ఏమైనా మిస్ అయినా ఇది కరెక్ట్ కాదు, మీరు ఇలా మాట్లాడండి అనేసి చెప్పినా పర్లేదు, ఎందుకంటే నాకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను, ప్రాబ్లం ఏం లేదు. ప్లీజ్ ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇది నిన్నటి వరకు జరిగింది కదా, ఈరోజు ఏం జరగబోతుందో చూద్దాం. ఓకే, బాయ్.